ఎక్కడ తీశారు, ఏం చేశారు, ఎక్కడ తీశారు? నారాయణ గేట్ లో తీశాం సార్. ఎందుకంటే అక్కడ ఒక ఏదో సోల్ ఉంటుంది అనిపిస్తుంది. నారాయణ గేట్ లాంటి ఒక అథెంటిక్ నారాయణ గేట్ లాంటి ఒక ప్లేస్ కోసం మేము ఇండియా అంతా వెతికినాం సార్. ఒక ప్లేస్ దొరికింది సార్ లాస్ట్ కి, నారాయణ గేట్ సోల్ ఉంటుంది అనిపించింది అక్కడ. అప్పుడే ఒకడ వచ్చి, అరే రీసెంట్ గా ఒకడు ఈయన చచ్చిపోయిండు, మన సోల్ ఇక్కడిక్కడే తిరుగుతుందంటే భయపడొచ్చేసింది. ఒక వరల్డ్ ఆఫ్ నారాయణ గేట్ క్రియేట్ చేయడానికి అక్కడ మనుషులు ఎట్లుంటారు. ఫస్ట్ ఒక 2 మంత్స్ రీసెర్చ్ బాగా చేసినాం సార్. నారాయణ గేట్ లో మనుషులు ఎట్లుంటారో బాగా రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అందరు మనుషులాగా ఉంటారు అనిపించింది. సో నారాయణ గేట్ నుంచి వచ్చేసి ఇండియాలో ఫస్ట్ రాజస్థాన్ వెళ్ళినాం సార్. రాజస్థాన్ లో నారాయణ గేట్ లాంటి ప్లేస్ కోసం బాగా వెతికినాం. 200 ఎకర్స్ అక్కడ తీసుకొని సెట్ చేద్దాం అనుకున్నాం సార్. నారాయణ గేట్ సెట్ చేద్దాం అనుకున్నాం సార్. తర్వాత కొంతమందిని యుఎస్ పంపించినాం. అక్కడేమన్నా నారాయణ గేట్ ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉక్రెయిన్ పోయిండు, వాడు వార్ అవుతుంది కాబట్టి అక్కడే స్టక్ అయిపోయింది. ఇప్పుడు పొద్దుతో మాట్లాడి ఇవన్నీ ఏదైనా చేయాలని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా నారాయణ గేట్ లోనే ఉంటది. నెక్స్ట్ మీ కథ కూడా ఇలాగే ఉంటుందా? నారాయణ గేట్ లాగా రాజస్థాన్ పంపించారు 200 ఎకరాల్లో. తర్వాత గంగా నది ఒడ్డున, గంగా నది ఒడ్డున కూడా ఒకసారి నైలు నది ఫతేపూర్ సిక్రి అంటే ఆమె సోషల్ అదొకటే చదువుకున్నట్టు సార్. ఇవన్నీ తిరిగి చివరికి ఇంకా నారాయణ గేట్ లోనే తీసినాం సార్. ఇక నారాయణ గేట్ బెటర్ అని ఇక నారాయణ గేట్ వెళ్ళిపోయి తీసుకుంటాం సార్. లాగా చూస్తామని మొత్తం తిరిగి తిరిగి చివరికి నారాయణ గేట్ వచ్చి అది బెటర్. సెట్ కూడా మొత్తం డిస్ట్రాయ్ చాలా మొత్తం వేస్ట్ అయిపోయింది సార్ సెట్. ఒక 200 ఎకర్స్ రాజస్థాన్ అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరితో మాట్లాడి, సమాజ్వాదీ సమాజ్వాదీ అని ఒక ఆయన తర్వాత ఎంపీ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఒకటే ఒకటే జార్ఖండ్ తర్వాత మధ్యప్రదేశ్ ఎంపీ వాళ్ళతో మాట్లాడాలి. మధ్యప్రదేశ్ ఎంపీతో మాట్లాడి అక్కడ కూడా ఓకే చేసినామని చెప్తున్నాం. తర్వాత పర్మిషన్ చాలా కష్టమైనది సార్, ఎందుకంటే నారాయణ గేట్ ప్రజలు ఎట్లుంటారా అని వాళ్ళలాగానే కావడానికి ఒక ఫారెన్ జూనియర్ ఆర్టిస్ట్ ని పిలిపించి వాళ్ళకి మేకప్ వేసి నారాయణ గేట్ యాక్సిడెంట్ నేర్పించి ట్రై చేసినాం సార్. వర్కౌట్ కాక మళ్ళీ నారాయణ గేట్ లోనే పెట్టి ఆ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అయిపోయింది సార్. సో ఇప్పుడు వేస్ట్ అయిన బడ్జెట్ తో కలిపితే ఒక మినిమమ్ 800 మరి నువ్వు ఒక 340 crores వరకు అయింది సార్ సినిమా. 340 crores అయింది సార్. అంటే ఒకవేళ మీరు అవుట్ రైట్ కొనుక్కుంటా అంటే టై అప్ అయ్యామంటే లేదు సార్, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ రైట్ గా మేము కొనుక్కుంటాము అనుకుంటే 370 వరకు మీరు కొనుక్కొని మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు సార్. మీరు మీకు నా గురించి ఎవరు చెప్పారా? నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా మీకు? చాలా బడ్జెట్ అయింది సార్ దీనికి. అంటే ఎట్లా బడ్జెట్ అయింది అనేది ఒకసారి నాతో చెప్పి సినిమాని అంటే బయట 450 కొందామని రెడీగా ఉన్నారు సార్ చాలా మంది. కానీ ఒక ఎమోషన్ శ్రీజ చిన్నప్పటి నుంచి తెలుసు ఎంత లేదన్నా సార్ కి, మనం లాస్ట్ లో అయినా సరే అల్లు అరవింద్ సార్ కి అమ్మేద్దాం అని చెప్పి. ఓ చాలా థాంక్స్ అమ్మా, వెల్కమ్ అంకుల్. బలే వాళ్ళని పట్టుకొచ్చావు నువ్వు.